జనం కోసం న్యూస్ కు స్వాగతం. ప్రతి గుండెల్లో కొలువైన జగనన్న వచ్చిందో పల్లె తల్లి బిడ్డ బ్రతుకును మార్చిన మహారాజు వచ్చాడయ్యో పేదోడి గుడిసెలో వెలుగులు నింపిన పాలకుడు వచ్చాడయ్యో వచ్చాడు బంగారు కొండ వెయ్యండి మెడలో నద్దండ మహారాజు మనకయ్యే అండ వెయ్యేలు సల్లంగా ఉండ ధర్మాన్ని నాలుగు పాదాలపై నడిపే ధర్మమూర్తి ఇతడు సంక్షేమ పథకాలు సకల జనులకిచ్చి అయ్యాడు రా దేవుడు ఇదిగో తెలుగు ప్రజల ముద్దు బిడ్డ పుట్టింది పులి వెందుల గడ్డ సూపులకే రో పురుటి బిడ్డ రేగిందంటే పూలి బిడ్డ పల్లె తల్లి బిడ్డ బ్రతుకును మార్చిన మహారాజు వచ్చాడయ్యో పేదోడి గుడిసెల్లో వెలుగులు నింపిన పాలకుడు వచ్చాడయ్యో ముందుగా ఇక్కడ విచ్చేసిన ఆరేకల్ ప్రజలకు ఎంపీబిటిఎఫ్ మేడమ్మ గారికి ఆదినారాయణ రెడ్డి సార్ డిఏ ఆదినారాయణ రెడ్డి సార్ గారికి ఇతర సచివాలయం సిబ్బందికి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈరోజు జగనన్న హౌసింగ్ స్కీమ్ కింద ఇల్లు కట్టడానికి మండల స్థాయిలో ఇదే ఫస్ట్ టైంగా స్టార్ట్ చేయడం జరుగుతుంది. 2000 ఇళ్లకి శాంక్షన్ రావడం జరిగింది. దాంట్లో సుమారుగా ఎస్వి కన్స్ట్రక్షన్స్ వాళ్ళు 700 ఇల్లు వాళ్ళు కట్టడానికి ముందుకు వచ్చారు కాబట్టి థర్డ్ పార్టీ కన్స్ట్రక్షన్, ఎందుకంటే కొంచెం బడ్జెట్ పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు కట్టలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళు సొంతంగా ప్రైవేట్ థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చి కట్టడం జరుగుతుంది. ఇంకా 700 ఇల్లు కూడా ఆల్రెడీ సొంతంగా వాళ్ళ పొజిషన్ సర్టిఫికేట్లు అయితేనేమి, ఇంకా ఇతర ఎవరైతే బాగా ఉన్న వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళందరూ మేము వాళ్ళంతకు వాళ్ళు కట్టుకొని ఇంకా 1400 ఇల్లు ఆల్రెడీ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఈయన ఎస్వి కన్స్ట్రక్షన్ ఆదోని మండలంలో ఈరోజు ఆరేకల్ గ్రామంలో హౌసింగ్ పేదలందరికీ ఇల్లు కార్యక్రమం కింద 41 ఇంటికి గాను ఈరోజు 29 ఇళ్లకు ఎస్వి కన్స్ట్రక్షన్ వారు వెంగళరెడ్డి గారితో మనం ఈరోజు ఓపెనింగ్ చేయిస్తున్నాము. మన మనోజ్ రెడ్డి గారు, జయ మనోజ్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ ఓపెనింగ్ చేస్తున్నారు. మొత్తంగా మండలంలో 700 ఇల్లు ఎస్వి కన్స్ట్రక్షన్ వాళ్ళు చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. ఇంకా లబ్ధిదారులందరూ హౌసింగ్ ఇల్లు కట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపి గవర్నమెంట్ ఉచితంగా పేదలందరికీ ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఇల్లు కట్టించుకోవాల్సిందిగా కోరుతున్నారు.